నేను ఈవెంట్ వస్తున్నప్పుడు సరే నాని అన్న ఎలాగా ఉంటారు దాని తర్వాత కొంచెం నేను కనిపిస్తానేమో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చేక అర్థమైంది మా తమ్ముడు బ్రహ్మాజీ అన్న ఏడైనా ఆ జాకెట్ ఏంటి ఏంటన్నది సో అలా ఆయనే తీసేసుకున్నాడు పని చేయడం ఎప్పుడు మోస్ట్ పాజిటివ్ పర్సన్ నేను నాకు తెలిసిన వ్యక్తుల్లో ఎప్పుడూ నవ్విస్తూ నవ్వుతూ ఐ థింక్ అదేనేమో అన్న ఏజ్ రివర్స్ ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ తర్వాత ద క్యూరియస్ కేస్ ఆఫ్ బ్రహ్మాజీ సినిమా తీయాలి ఐ థింక్ అదే సక్సెస్ పాజిటివ్ ఉండడమే అన్నలో గ్లో అదంతా కారణం అనుకుంటున్నాను సో అలాగే అప్పు నేషనల్ అవార్డు విన్నర్ అప్పు ఉమామేశ్వర గ్రూప్ అసే చేసాడు దాని తర్వాత తిమరసు అయితే నాకు అప్పుకి ఈ సినిమా మేము మాట్లాడుకునే ముందు యాక్సెప్ట్ చేసే ముందు ఒకటి అనుకున్నాం అప్పు ఉమామేశ్వర గ్రూప్ అసే చేశాను అది ఒక కంప్లీట్ డిఫరెంట్ ఫిల్మ్ దాని తర్వాత మన ఇద్దరికి ఛాలెంజింగ్ ఇది ఎందుకంటే ఇందాక ఫైట్ సీన్ చూశారు కదా ఎక్కడో నా కంఫర్ట్ జోన్ దాటి నిజంగా నేను బయటకు వచ్చి చేసిన ఫిల్మ్ ఇది యూజువలీ నాకు ఫైట్స్ అంటే పారిపోతాను నేను అంటే బట్ శరణ్ పట్టుబట్టి లేదు నువ్వు చేస్తావు బాగుంటుంది అని మా ఇద్దరికి ముందుండి చేయించాడు శరణ్ థ్యాంక్ యూ అలాగే ప్రియాంక యువర్ గ్రేట్ యాక్ట్రెస్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఇందాక బ్రహ్మాజీ అన్న చెప్పినట్టు సెట్లో అందరం మీరు నేను బ్రహ్మాజీ అన్న శరణ్ ఇట్ వాస్ కంప్లీట్ ఫన్ ఫన్ ఫిల్డ్ షూటింగ్ థర్టీ నైన్ డేస్లో అవ్వగొట్టేశాడు శరణ్ సో అంతే ఇంకా ప్లీజ్ 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 ఇందా చెప్పినట్టు నేను చాలా ఇంటర్వ్యూలో చాలా దాంట్లో చెప్పాను ఏంటంటే మీరందరూ నాకు బయటి వెళ్ళినప్పుడు ద వే మీరు నాతో మాట్లాడడం అదంతా నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎప్పుడు నా వర్క్ గురించి చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది సో ఈ వర్క్ నేను ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ నాకు చాలా కావాలి ఈ సినిమా తిమ్మరస్సు మీరు ముందు చేసిన ఎప్పుడైతే ఫస్ట్ వేలో వచ్చిన ఫిల్మ్స్ తర్వాత ఎలా అయితే ఎంకరేజ్ చేసి సక్సెస్ చేశారో అఫ్కోర్స్ ఈ సినిమా బాగుంటుంది మీరు బాగుంటేనే ఎంకరేజ్ చేస్తారు ఆబ్వియస్లీ సో ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రిమైనింగ్ అంకిత్ వండర్ఫుల్ యాక్టర్ లాంగ్ వే టు గో ఫర్ యూ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్ ఝాన్సీ గారు హర్ష అలాగే వేదవ్యాస్ మా డైరెక్షన్ టీమ్ రాంబాబు గారు సూర్య సంకల్ప్ శ్రవణ్ శ్రీను గారు అండ్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా కాన్ఫిడెంట్గా అండ్ యా వన్ లాస్ట్ థింగ్ థర్టీ నైన్ డేస్ కోవిడ్ తర్వాత చేసిన ఫస్ట్ సినిమా ఇది అయితే నేను థర్టీ నైన్ డేస్ కంటిన్యూస్గా చేస్తున్నాను రోజు షూట్ చేసి ఇంటికి వెళ్ళాలి సో దీప్కా థ్యాంక్ యూ అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అయినా ఏ రోజు నన్ను అంటే బయట ఉండి పడుకో అని అనలేదు థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ ఎందుకంటే మా బుడ్డు ఉన్నాడు సో థ్యాంక్ యూ ఫర్ యూర్ వండర్ఫుల్ సపోర్ట్ అండ్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ